ముప్పై ప్రజ్ఞ యోలోక సుఖాల కోసం, శీలం పరలోక సుఖాలు, ఈ రెండు సరిపో. కరుణ ఉందా? కంపాషన్, కరుణ ఉండాలి, ఆచరణ ఉండాలి. ఈ నాలుగు ఉంటేనే వేదాలు. ఇక్కడ మనం సమావేశమైన వాళ్ళు సంకల్ప దీక్షతో పోయేటప్పుడు తర్వాత ఏం చేద్దాం? కరుణను ఆచరణ కింద ఎట్లా మారుతాం అనేది తీసుకుంటాం. ప్రాక్టీస్ ఉండాలి. మార్క్సిజం అంటే ప్రాక్టీస్, జ్ఞానము ఆచరణ. ఈ రెండుంటేనే ఇళ్ళ పేరు పోయి అక్కడ పోయి ధర్నా చేసి పోరాటం చేసి వచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చి పాటలు పాడి లేవరా వీరా అని చెప్తే సరిపోదు. వాళ్ళు లేవాలి, వాళ్ళు కూడా తుపాకి తీసుకోవాలి. అన్నం అన్నం దొరకదు, అమ్మ అన్నం దొరకదు, అన్నం పెట్టదు. బిజినెస్ అది ఇక్కడ నుంచి పోవాలి. పోవాలంటే ఇటువంటి సమావేశాలు జరుగుతూనే ఉండాలి. జరిగే ముందు నేను ఇక్కడ విరమించి నా పవన్కి ఇచ్చి అమ్మను అమ్మను మాట్లాడే బాధ్యత పవన్ తప్ప, మాట్లాడిచ్చే బాధ్యత పవన్ తప్ప చెప్తున్నాను. నువ్వు కూడా వాళ్ళిద్దరి ప్రతిస్పందన ముందు నీ స్పందన చెప్పి నీ ప్రతిస్పందన మాట్లాడు.